ఉస్మానియా యూనివర్సిటీ ఈ విశ్వవిద్యాలయము ఇది నా గురువు నా తల్లి నా కుటుంబం ఇక్కడికి విచ్చేసిన స్నేహితులందరికీ నా నమస్కారాలు జైపాల్ రెడ్డి గారి గురించి మీ అందరికీ నాకన్నా బాగా తెలుసు కొన్ని నాకు తెలిసిన విషయాలు తెలియకుండొచ్చు అంతే పెద్దలు చాలామంది ఉన్నారు గోపాల్ రెడ్డి గారు లక్ష్మణరావు గారు తర్వాత మోహన్ గురుస్వామి గారు మా మిత్రులు శ్రేయోభిలాషులు రామచంద్రమూర్తి గారు నాగేశ్వరరావు గారు రామ్మూర్తి గారు అమర్ గారు మన శ్రీనాథ్ గారు మిగతా స్నేహితులందరికీ నా వందనాలు జైపాల్ రెడ్డి గారి గురించి వారి వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే ఒక చిన్న పారాగ్రాఫ్లో చెప్పాలంటే హీ బిలీవ్స్ ఇన్ క్రియేటివ్ థింకింగ్ ఎ ప్రొడక్టివ్ ఇమాజినేషన్ అండ్ ఏ కాంప్రహెన్సివ్ అవుట్లుక్ ఎ పర్సన్ ఫెలోషిప్ ఫ్యాకల్టీ బ్రదర్హుడ్ హ్యాస్ బీన్ అన్ ఇంటెలెక్చువాలిటీ హ్యాస్ బీన్ వైడ్లీ యాక్సెప్టెడ్ దిట్ ఈస్ ఇవి ఆయన యొక్క లక్షణాలు ఆయన వ్యక్తిత్వానికి సంబంధించిన విషయం సో ఇందులో రాజకీయం ఉన్నది వ్యక్తిత్వం రెండూ ఉన్నాయి సో పోతే మా అనుబంధం గురించి మాట్లాడుకోవాలంటే 1962-63 నుంచి 66 వరకు వారు ఇక్కడ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీలో ఎంఏ ఇంగ్లీష్ తర్వాత జర్నలిజంలో ఉండడం జరిగింది ఆ కాలంలో నేను 62లో ఇక్కడ ఐ ఎంటర్డ్ ఇంటూ గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళం వ్యవసాయ కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళము రా మెటీరియల్ అసలు బిక్కు బిక్కుమంటూ బిడియంతో తిరగాల్సిన రోజులవి ఇంగ్లీష్లో మాట్లాడడం రాదు తెలుగు మీడియం నుంచి వచ్చినాం అప్పటికే జైపాల్ రెడ్డి గారు ధారాళంగా ఇంగ్లీష్లు మాట్లాడేవారు ఆయన ధారాళమైన ఇంగ్లీష్లో మాట్లాడడం అంటే ఆ రోజుల్లో ఒక నానుడి ఉండేది ఇంగ్లీష్లో మాట్లాడినవాడు ఒక ఇంటలెక్చువల్ ఇంగ్లీష్లో మాట్లాడినవాడు ఒక నాగరికుడు అని కానీ అందరి విషయంలో నిజం కాకపోయినా యథార్థం కాకపోయినా బట్ జైపాల్ రెడ్డి గారి విషయంలో మాత్రం ఇది యథార్థం ఆయన నాగరికుడు ఒక ఇంటలెక్చువల్ కాకపోతే మాకు ఈ నాగరికత తెలియదు ఇంటలెక్చువాలిటీ తెలియదు ఆ కాలంలో బట్ ధారాళంగా మాట్లాడే ఒక మహానాయకుడు మాకు దొరికాడని ఒక హీరో వర్షిప్ సో హీ వాజ్ మై హీరో ఇన్ దోస్ డేస్ వితౌట్ ఎనీ దిస్తి మొట్టమొదటిసారి హిందూ ముస్లిం ఇక్కడ ఒక పోరాటం జరిగింది అది మొట్టమొదటి పోరాటం నా దిశలో కానీ జైపాల్ రెడ్డి గారి అప్పుడు జైపాల్ రెడ్డి గారు మా లీడర్ సో సలాబత్ ఖాన్ ఖాన్ లతీఫ్ ఖాన్ అండ్ మొతీన్ దీస్ త్రీ వర్ ముస్లిం లీడర్స్ ఖాన్ లతీఫ్ ఖాన్ అంటే మన ఫతే మైదాన్ క్లబ్ ముందర ఒక ఎస్ మున్షిప్ పేపర్ ఎస్ సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మన ఫ్రెండ్సే చాలా దగ్గర ఫ్రెండ్స్ కానీ ఆ రోజుల్లో జైపాల్ రెడ్డి గారిని కొట్టడానికి వస్తున్నారు అంటే జైపాల్ రెడ్డి గారిని నేను నా భుజాల మీద ఎత్తుకొని ఎవరు రా కొట్టడానికి వచ్చేది అనేటటువంటి అన్న రోజులు అవి అనమాట అంటే అంత ప్రగాఢమైన ఒక హీరో వర్షిప్ ఆ రోజుల్లో ఉండేది ఇంకా నాకు మాకేం తెలియదు గ్రామాల నుంచి వచ్చినాం కాబట్టి మిగతా విషయాలు ఏం తెలియదు హీరో వర్షిపే ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు ఇంకా విద్యార్థి దశలో కొన్ని డిఫరెన్సెస్ వచ్చిన మాట వాస్తవమే తర్వాత నేను ఐ హ్యాడ్ మై ఓన్ ఫ్యాకల్టీ ఆఫ్ లీడర్షిప్ అండ్ ఈ హ్యాడ్ హిజ్ ఓన్ ఫ్యాకల్టీ ఆఫ్ లీడర్షిప్ వారు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత బయటకు వెళ్ళకముందు కూడా హాస్టల్లో వారి కింద ఉండేది నేను పైన ఉండేది చాలా విషయాలలో నేను కాల్ చేసి మాట్లాడేది డైనింగ్ హాల్ పోయేటప్పుడు మాత్రం కలిసిపోయేది ఫార్చునేట్లీ ఐ వాజ్ ఎ మెస్ సెక్రటరీ స్పెషల్ మెస్ సెక్రటరీ నాకు కొద్ది వంటకాల మీద చాలా ఇంట్రెస్ట్
అండ్ జైపాల్ రెడ్డి గారు భోజన ప్రియుడు. ఆయన చాలా మంచి భోజనాలు చేయడము, చికెన్ను బాగా ఆస్వాదించడము, రకరకాల భోజనాలు అంటే చాలా ఇష్టం. నాకు వంటకాల మీద చాలా ఇష్టం. నేను మెస్ సెక్రటరీ, రకరకాల వంటకాలు చేపించి మొత్తం హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉన్న అందరికీ స్పెషల్ మెస్ అంటే ఒక పెద్ద అట్రాక్షన్గా ఈవెన్ రెడ్డి హాస్టల్ అటువంటి మెస్సులు కూడా ఆదివారం నాడు మన శ్రీధర్ రెడ్డి గారు స్పెషల్ మెస్ కూడాము. అక్కడ 5 రూపాయలకే ఫుల్ చికెన్ దొరుకుతుంది. ఆ రోజుల్లో నేను ఫుల్ చికెన్ ఇంట్రొడ్యూస్ చేశాను. సో ఇలా ఆనందం ఏర్పడింది అనమాట. నార్త్ ఇండియన్స్ కానీ, కాశ్మీర్స్ కానీ, ఫారినర్స్ కానీ మన మెస్సులో ఉండేవాళ్ళు. అండ్ జైపాల్ రెడ్డి గారు వారు చాలా ఇష్టపడి వారు కొన్ని కొన్ని విషయాలలో ఏ ఈ సండే ఇది చెప్పేవయ్యా అనేది, ఈ సండే రొయ్యలు వండిపోయేవయ్యా అనేది, అట్లా అట్లా కూడా మాకు కొన్ని సంబంధాలు ఉండేవి అనమాట. ఆ తర్వాత కాలంలో ఒక విషయం మీకు చెప్పాలి. మన లక్ష్మణరావు గారు చెప్పారు డిజబిలిటీ అనే విషయము అసలు ఇట్ నెవర్ కేమ్ ఇన్ అవర్ మైండ్. అసలు జైపాల్ రెడ్డి గారు ఒక డిజేబుల్, ఆయన నడవలేడు, ఆయన కాళ్ళు లేవు అనే విషయం మా జీవితంలో ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా అటువంటి ఐడియానే మాకు రాలేదు. అంటే దానికి అర్థం ఏంటంటే ఆయన వ్యక్తిత్వం, ఆయన పర్సనాలిటీ దానిని గమనించేటట్టు చేయలేదు ఇప్పుడు. బట్ ఎట్ ది సేమ్ టైం ఒక విషయం మీకు చెప్పాలి, ఆయన ఒక గొప్ప ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తి. 1964 ఇక్కడ నుంచి మేము భారతయాత్ర వెళ్ళాం. సుమారు 40 రోజుల భారతయాత్ర. ఇక్కడ నుంచి కాశ్మీర్, డార్జిలింగ్, షిమ్లా, గోవా లాంటి ప్రాంతాలు కూడా దీనిలో ఉన్నాయి. బాంబే, ఢిల్లీ, ఆగ్రా ఇవన్నీ కాకుండా ఒక చిన్న బోగీలో 2 బోగీలలో మేము ఈ నుంచి వెళ్ళి 40 రోజులు కలిసి వచ్చామంటే జైపాల్ రెడ్డి గారు ఎలాంటి ప్రయాణం చేసి ఉండొచ్చు మీరు ఆలోచించండి. అప్పుడు 2 కట్టెలు లేవు ఆయనకు, ఒకటే కట్టె. చాలా రోజుల వరకు ఒకటే కట్టె. 1983 వరకు, 83లో ఆయనకు దొరకి హాస్పిటల్లో ఆపరేషన్ అయింది బొంబాయిలో. చంద్రశేఖర్ మై బ్రదర్ అండ్ మై మెంటర్ హూ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ, ఆయన సలహా మేరట డోలాకి ఫోన్ చేసి చెప్పి అప్పుడు ఆపరేషన్ చేయడం జరిగింది. అప్పుడు నేను కూడా బొంబాయిలో ఒక 15 రోజులు ఆయనతో పాటే ఉన్నాను. ఆయన బ్రదర్ లక్ష్మారెడ్డి గారు కూడా, అశోక బ్రీడర్స్ లక్ష్మారెడ్డి గారు కూడా అక్కడ ఉండడం జరిగింది. చాలామంది వచ్చిపోతూ ఉండేవారు అన్నమాట. సార్ అంటే మా అనుబంధము రాజకీయాలలో కొన్ని సమయాలలో వీ హ్యాడ్ ఎ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నాయి, కానీ ఈ ఫ్యామిలీహుడ్, బ్రదర్హుడ్, ఈ ఆత్మీయతకు మాత్రం ఏ లోటు లేకుండా మేము ఇప్పటి వరకు గడిపిన మాట మాత్రం వాస్తవం. అప్పుడప్పుడు ఈ 1 జనవరి, ఉగాది, దసరా, దీపావళి నాడు మాత్రం తప్పకుండా మాట్లాడుకునేది, బెస్ట్ విషెస్ చెప్పుకునేది. ఏం రాసిన శ్రీధర్, ఏమైనా కొత్త ఏమైనా ఉందా, కొత్త విషయం ఏమైనా ఉందా అని అడిగేది కూడా అనమాట. సరే ఈ మధ్య కాలంలో లాస్ట్ ఒక చిన్న విషయం చెప్తాను. లాస్ట్ మొన్న ఈ 1 జనవరి నాడు ఏదో ఒకటి గవర్నమెంట్ చెప్తాను. ఇదేనంట ప్రజాస్వామ్యం అంట, ఇదేనంట ప్రజాస్వామ్యం అంట. మంటల్లో రగులుతుంది, నోట్లల్లో కాలుతుంది. ఓట్లకు నోట్లంట, సామాన్యుని కార్జానికి తూట్లంట అని చదివాను నేను. అబ్బాబాబాబా ఎంత బాగుంది అని చెప్పాడు అన్న. సో అది జాల నాకు ఒక సాహిత్యానికి అవార్డు అవసరం లేదు. జైపాల్ రెడ్డి చెప్పిన చిన్న విషయం ఎందుకంటే దాంట్లో సామాన్యుని కార్జానికి తూట్లంట అనేది మనం ఎంత విచ్చల విడిగా మద్యపానాన్ని ఒక ఏరులాగా పారిస్తున్నాము, ఎలక్షన్స్ విధానం ఏ విధంగా ఉంది అంటే ఇటువంటి చాలా సాధనలు డిస్కస్ చేసుకునేదన్నమాట. సో ఇన్ని విషయాలు జైపాల్ రెడ్డి గారు ఉండి ఆయన ఇంకా అంటే చాలా ఎదిగాడు. బెస్ట్ పార్లమెంట్ ఎది అని అయ్యాడు, ఇంకా అన్నీ అయ్యాడు.
కానీ ఆయన మనస్తత్వంలో ఏదైతున్నదో కొన్ని విషయాలల్ల చాలా బాధపడిపోయాడు. మేము డిమానిటైజేషన్ ఆఫ్ మోనీ విషయం వచ్చినప్పుడు చాలా చర్చించుకున్న విషయాలు ఉన్నాయి. ఆయన పూర్తిగా డిమానిటైజేషన్కు వ్యతిరేకం. నేను ఈ డిమానిటైజేషన్ గురించి 1984లో ఒక ప్రతిధ్వని అని ఒక పుస్తకం రాస్తూ దానిలో నల్లధనాన్ని గురించి నేను రాశాను ఒక చాప్టర్. దానిలో డిమానిటైజేషన్ గురించి రాశాను. డిమానిటైజేషన్ ప్రతి 30-40 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు ఉండడం అవసరమని రాశాను. ఎందుకంటే నల్లధనాన్ని తీసుకురావాలి. కానీ ఆ డిమానిటైజేషన్ మోదీ చేసినట్టు కాదు. మోదీ చేసిన డిమానిటైజేషన్ ఏదో ప్రాసెస్ వాజ్ రాంగ్. సమయము సందర్భము ఇది నా ఉద్దేశం. తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసే పర్సనాలిటీస్ కూడా ఆ వ్యక్తులు కూడా ఒక సచ్చినయి ఉండాలి. కానీ అదంతా జరగలేదు. ఆ డిమానిటైజేషన్ అయిన తర్వాత నా దృష్టిలో ఇక్కడ నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన కూడా చాలా గొప్ప విశ్లేషకుడు. అయితే ఈ డిమానిటైజేషన్ అప్పుడు అల్లకల్లోలమైంది. బ్యాంకులు చాలా నీతివంతంగా నడిచేవి అంతకుముందు. అటువంటి బ్యాంకులు కూడా ఒక అవినీతి మయమైపోయినాయి. కాబట్టి ప్రాసెస్ వాజ్ రాంగ్. కాన్సెప్ట్ ఆఫ్ డిమానిటైజేషన్ ఈజ్ కరెక్ట్ ఇన్ మై వ్యూ అని నా ఉద్దేశం. సో ఇది కూడా మేము చాలా మాట్లాడుకున్న రోజులు ఉన్నాయన్నమాట సార్. సో ఇప్పుడు ఈ మధ్యన మొన్న ఆ 35A తర్వాత ఇది వచ్చింది కదా కాశ్మీర్ ఇష్యూ. కాశ్మీర్ ఇష్యూ గురించి కూడా మేము ఆ మధ్యనే అంటే ఆయన ఒకటి ఏమన్నాడంటే మోదీ కాలంలో ఈ ప్రజాస్వామ్యం ఎటో పోతున్నది అనేటటువంటి ఒక అనుమానం వ్యక్తం చేశాడు. ఇట్ నాట్ ఎ పర్ఫెక్ట్ ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం అవుతుందా అనేటటువంటి ఒక అనుమానాన్ని వ్యక్తం చేశాడు. ఇది నిజమనిపిస్తుంది. ఈరోజు ఇక్కడ మనం అంతా రాజకీయాలు మాట్లాడడానికి రాలేదు. ఈ సందర్భం కూడా కాదనుకుంటా నేను. కానీ మా ఇద్దరి మధ్య ఇటువంటి సంబంధాలు కొన్ని నడిచేవి. ఈ కాశ్మీర్ ఇష్యూ కానీ నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నా ఇక్కడ. ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు బి హియర్ విత్ యూ టుడే. ప్రజాస్వామ్య రక్షణకు 4 స్తంభాలు నా దృష్టిలో. అందరికీ తెలిసే 3: పార్లమెంటరీ సిస్టమ్, బ్యూరోక్రసీ, జ్యుడిషియరీ. కానీ 4వ స్తంభం ఏంటంటే అది దట్ ఈజ్ అ జర్నలిజం. పత్రికలు మీరు 4వ స్తంభం అని నా దృష్టి. ఈ 3 పాడైపోయింది అనడానికి నాకేం అనుమానం లేదు. అసలు మన కంట్రోల్లో లేనే లేవు. ఈవెన్ ఐ హ్యావ్ నో హెజిటేషన్ చూస్తే ఈవెన్ జ్యుడిషియరీ ఆల్సో ఇస్ హ్యాస్ బికమ్ ఎ కరప్ట్ అనడానికి కూడా నేను శంకించడం లేదు, భయపడడం కూడా లేదు నేను. కాబట్టి ఈ జర్నలిజం అనేది ఒకటి. అయ్యా మీరు దీనిని ప్రొటెక్ట్ చేయడానికి ఒక స్తంభంలా నిలబడవచ్చు. మీరు కూడా మీలో కూడా ఒకవేళ మాలిన్యం వచ్చిందంటే ఈ దేశాన్ని ఎవరు రక్షించలేడు. సమాజపరంగా, రాజకీయ పరంగా భవిష్యత్తుకు మీరు ఒక కంకణం కట్టుకోవాల్సింది అనే విషయం మీరు మర్చిపోకూడదని ఈ సందర్భంగా నేను జైపాల్ రెడ్డిని మరొకసారి ఐ సల్యూట్ చేస్తూ నేను విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.